వెల్కమ్ టు రమ్య రెసిపీస్ అండ్ వ్లాగ్స్. పకోడీలలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పకోడీ చికెన్ పకోడీ. కరకరలాలే చికెన్ పకోడీని కేవలం 10 మినిట్స్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం పకోడీ ప్రిపరేషన్లోకి వెళ్దామా. ముందుగా నేను ఇక్కడ 400 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. తీసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కడుగుతున్నాను. చికెన్ అంతా కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకోండి వాటర్లో. అలాగే తర్వాత వాటర్ ఏమీ లేకుండా డ్రైగా చేసేసుకోండి ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత. తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1/2 లెమన్ వేసుకుంటున్నాను. లెమన్ జ్యూస్ అలా పిండుకోండి, 1/2 లెమన్ సరిపోతుంది 400 గ్రామ్స్కి. తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే పకోడీలలో కొద్దిగా సాల్ట్ వేస్తేనే సరిపోతుంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కరివేపాకు వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వాటంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేస్తున్నాను ఇక్కడ నేను. అలాగే 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేస్తున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకోండి. మనం వాటర్ ఏమీ వేయకుండా పర్వాలేదు, అలాగే డ్రైగా ఉంటే బాగుంటుంది. కొద్దిగా కావాలనుకుంటే ఇక్కడ కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లేదంటే అలా ఉంచుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. మీకు టైం కనుక ఉన్నట్లయితే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఆఫ్టర్ 2-1 అవర్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది పీస్ అనేది చూడండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒకసారి అదంతా కూడా ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసాం కదా, కలుపుకుందాం. చూడండి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోతుంది. అయ్యాక ఒక్కొక్కటి తీసుకొని నెమ్మదిగా వేసేసుకోండి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనము హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి కలర్ అయితే వస్తుంది పకోడీ కలర్, బట్ లోపల అయితే అసలు చికెన్ అనేది మనకి కుక్ అవ్వదు, అంతా స్పాంజీ రబ్బర్ లాగా ఉంటుంది చికెన్ అనేది.
సో మనం ఇక్కడ డీప్ ఫ్రై కరెక్ట్గా చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి డీప్ ఫ్రై అనేది, అప్పుడే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. రెండు వైపులా బాగా కాల్చుకోండి. చూడండి మనకి బాగా కుక్ అయ్యాయి. లోపలంతా కూడా చూడండి పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇలా వచ్చాక మనం తీసేసుకోవడమే పకోడీ అంతా కూడా. తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో. నేను ఇక్కడ పైనుండి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అంతే, ఎంతో కరకరలాడే చికెన్ పకోడీ రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. చూడండి ఓపెన్ చేస్తే మనకి లోపల అనేది ఎలా కుక్ అయ్యిందో తెలుస్తుంది. క్రంచీ క్రంచీగా ఎంత బాగుంది చూడండి. కోటింగ్ అనేది మనకి 2 టేబుల్ స్పూన్ వేసాం కదా, అక్కడ కరెక్ట్గా సెట్ అయిపోయింది బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ అనేది. మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ లేకపోతే మనకి ఇక్కడ కోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవి రెండు సరిపోతాయి, అందుకే ఇలా చేశాను. మీకు నచ్చిందా? నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యు ఆర్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.